రెండు వేల ఇరవై మూడులో ధనుస్సు రాశి ఆడవారికి ఎలా ఉండబోతోంది వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఎలాంటి పరిణామాలను వీరు ఎదుర్కోబోతున్నారు మొత్తంగా రెండు వేల ఇరవై మూడులో వీరి ప్రయాణం ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఈ సంవత్సరం జీవితాశయం సాధిస్తారు గురుబలం బాగుంటుంది నూతన నిర్ణయాలు ఫలిస్తాయి కొత్త వ్యూహాలు ప్రణాళికలను రూపొందించుకొని ముందుకు సాగుతారు ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు రావాల్సిన సొమ్ము కూడా అందుతుంది కొన్ని వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతారు వివాహ ఉద్యోగ యత్నాలు సానుకూలం చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలలో అధిక లాభాలు దక్కుతాయి ఉద్యోగాలలో పదోన్నతులు రావచ్చు రాజకీయ వర్గాలకు నూతన పదవులు దక్కే అవకాశం ఉంది కుటుంబ సభ్యుల సహకారంతో విజయాలను అందుకుంటారు శుభకాలం చేపట్టిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా కొంత మెరుగైన ఫలితాలు సాధిస్తారు కుటుంబ పురోగతికి శారీరకంగాను మానసికంగానూ శ్రమిస్తారు పొదుపు చేసిన ధనంతో స్థిరాస్తి కొనుగోలు చేస్తారు ఆభరణాల పట్ల గతంలో ఉన్న మోజు తగ్గుతుంది వివాహితులైన వారికి వివాహ కాలం మంచి సంబంధం కుదురుతుంది సన్నిహిత బంధువుల విమర్శలు బాధించినా పైకి లెక్క చేయనట్లుగా ఉంటారు మీ నుంచి ఎటువంటి వ్యతిరేకత లేకపోయినా ముఖ్యమైన వాళ్ళు మీ నుంచి దూరంగా వెళ్లిపోతారు న్యాయపరమైన చిక్కులు పోరాటాలు ఓ ధరికి చేరుతాయి మామూలు ప్రమిదలతో దీపారాధన చేయడం కన్నా లక్ష్మి ప్రమిదలతో దీపారాధన చేయడం వలన లక్ష రేట్లు ఎక్కువ ఫలితం కలుగుతుంది మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టే వాళ్లను వదిలించుకోవాలని నిర్ణయించుకుంటారు చాలా సందర్భాలలో మీకు ఇష్టం లేని విషయంపైనే చర్చించవలసి వస్తుంది మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా భగవంతుడే నిర్ణయాలు తీసుకుంటాడని కొన్ని సంఘటనలు నిరూపిస్తాయి పిహెచ్డి వంటివి పూర్తవుతాయి సివిల్ సర్వీసులకు పోటీ పరీక్షలకు ఎంపికవుతారు సరదాగా ఇతర భాషలు నేర్చుకుంటారు వినోదం పేరిట ప్రసారం అవుతున్న అసభ్య సీరియల్స్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటారు ముఖ్యంగా పిల్లలు టీవీ చూడకుండా జాగ్రత్త వహిస్తారు పెళ్లి చూపులు వంటి తతంగాలు మీకు నచ్చవు సనాతన సాంప్రదాయాలను గౌరవించాలని కుటుంబ ప్రతిష్ట నిలబెట్టడానికి కొన్ని ఇష్టం లేని పనులు చేస్తారు మీరు ఓ ప్రశాంతమైన దారిలో వెళ్తుంటే మిమ్మల్ని మరో మార్గంలోకి లాగాలని కొంతమంది ప్రయత్నిస్తారు ఆశలు చూపిస్తారు పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగడానికి మీరు మొక్కు చూపుతారు మీ మీద ఏ ప్రలోభాలు పనిచేయవు జిల్లేడు వత్తులతో అష్టమూలికా తైలంతో మహాగణపతికి దీపారాధన చేయండి మంచి ఫలితాలు ఉంటాయి కొంతమందికి పోటీ పరీక్షల్లో మంచి మార్కులు వచ్చినా ఇంటర్వ్యూలుల మాత్రం చేదు అనుభవాలు ఎదురవుతాయి ఎట్టకేలకు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది దిగులు చెందకండి మంచి ఉద్యోగం లభిస్తుంది ప్రేమ వివాహాలు విఫలమవుతాయి చాలామందికి మీ సంపాదన మీద ఉన్న ప్రేమ మీ మీద ఉండదు ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా గ్రహిస్తారు విదేశీయాన సంబంధమైన విషయాలు ఫలిస్తాయి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో సీటు వస్తుంది కప్పు సాంబ్రాణితో గృహంలోనూ వాహన ప్రదేశాలలోనూ వ్యాపార ప్రదేశాలలోనూ ధూపం వేయండి విదేశాల నుంచి వచ్చిన సమాచారం వల్ల భవిష్యత్తు కార్యాచరణలో మార్పులు చేస్తారు మారుతున్న ప్రపంచ స్థితిగతులు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది సంతాన పాశుపత హోమం పుత్ర కామిస్టి హోమం చేయించండి గృహ నిర్మాణ సంబంధమైన మీ కళ నెరవేరుతుంది విద్య సాంఘిక సాంస్కృతిక క్రీడా రంగాలలో రాణిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నిర్దిష్ట సమయం కేటాయిస్తారు మోకాళ్ల నొప్పులు కీళ్ల నొప్పులు పాదాల మంటలు బాధించే అవకాశం ఉంది కేశ సంరక్షణకు తగిన ప్రాధాన్యతనివ్వండి జుట్టు రాలిపోకుండా జాగ్రత్త పడండి పరోక్షంగా మీ మీద ఆధారపడ్డ రక్త సంబంధీకులకు సన్నిహితులకు మీ శక్తికి మించిన సహాయం చేస్తారు కొన్ని సందర్భాలలో స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవాలని భావించినా తండ్రి మీద ఉన్న ప్రేమ అందుకు అడ్డంకి అవుతుంది సొంత విషయాలు ఇతరులకు అవసరమైన మేరకే తెలియచేస్తారు క్రమశిక్షణ వ్యాపార రంగం పట్ల ఆసక్తి ఆధునిక విద్య వినూత్న వ్యాపారాల్లో శ్రద్ధ రాణింపు ఉంటాయి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు ఉన్నత స్థానాలను మేధస్సుతో సాధిస్తారు పెద్దల యందు వినయ విధేతలు కలిగి ఉండడం బాధ్యతగా భావిస్తారు అంతరాత్మ సాక్షికి విరుద్ధంగా ఏ పని చేయలేరు న్యాయం ధర్మం సహధర్మం ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు అవకాశం ఉండి కూడా స్వంత వాళ్లకు సహాయం చేయలేదనే నిందలు మోయాల్సి వస్తుంది ఆత్మీయుల ప్రతిభా పాఠవాలు సాధించాలని కోరుకుంటారు శ్వేతార్క గణపతికి శ్రీ లక్ష్మీచందనం సిద్ధగంధం ఆరావళి కుంకుమతో పూజ చేయడం వలన సమస్త దోషాలు నశించి మంచి ఫలితాలు పొందగలుగుతారు మీ జీవితాశయం కూడా నెరవేరుతుంది భయపడి అడ్డగోలుగా సహాయం చేయలేం సొంత వర్గానికి చెందిన వ్యక్తులతోనే బద్ద ఏర్పడుతుంది ఆర్థికంగా మిమ్మల్ని అధిగమించి ప్రత్యర్థి వర్గం కాలు ధనం ఒక్కటే కాదు జీవితం అంటే సాధించాల్సినవి చాలా ఉంటాయి అనే భావనతో మీరు ఉంటారు డబ్బు సంపాదించడం చేతకాక ఇలా మాట్లాడుతున్నారన్న వైరి వర్గం మీ మీద నిందలు వేస్తారు ఎవరికైనా ఏ రంగంలోని వారికైనా మీరే ఆదర్శంగా ఉండాలని వాళ్లే మిమ్మల్ని అనుసరించాలని మీరు కోరుకుంటారు కరోనా వల్ల ఏర్పడినటువంటి చేదు అనుభవాలను నష్టాలను అధిగమించగలుగుతారు మీతో మంచిగా ఉండి కావలసినవి సాధించుకున్న వారు మీ వ్యక్తిత్వం గురించి వ్యతిరేకంగా మాట్లాడడం జరుగుతుంది ఇది మీరు ఊహించలేని విషయం దాన ధర్మాలు అధికంగానే చేస్తారు మీకు అందే సహాయ సహకారాలు కూడా గొప్పగానే ఉంటాయి నాగబంధం అనే కుంకుమతో దేవతలందరికీ కుంకుమ పూజ చేయండి ఇది అత్యున్నతమైన కుంకుమ పేరు ప్రతిష్టలకు వృత్తిలో రాణింపుకు అధిక ప్రాధాన్యం ఇస్తారు విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు డబ్బు కోసం తాపత్రయపడరు ధనమే మీ చుట్టూ తిరగాలని కోరుకుంటారు ఇతరులకు మంచి సలహాలు నిజాయితీగా చెబుతారు ఆ సలహాలు పాటించమని ఒత్తిడి తెచ్చే ప్రయత్నం మాత్రం చెయ్యరు సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు భూములు స్థలాలు గృహం కొనుగోలు చేస్తారు కుటుంబ సభ్యులు ఆత్మీయ బంధువర్గం వలన పరువు ప్రతిష్ఠలకు ఇబ్బంది ఏర్పడుతుంది సొంత వాళ్లు స్థాయి మరిచి ప్రవర్తించడం ఇతరుల ముందు తగాదాలు నోరు పారేసుకోవడం వంటి పనులు చేసి ఇబ్బంది కలిగించవచ్చు ఏ దేవుడికైనా దేవతకైనా పూజల్లో అభిషేకాల్లో మహాతీర్థం పొడిని ఉపయోగించండి స్వీకరించండి స్వజనులు కొందరు చాలా కాలం సిద్ధాంతాల కారణంగా దూరంగా ఉండిపోతారు మీ నైతిక బాధ్యతల్ని సక్రమంగా నెరవేరుస్తారు ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు సమాజంలో ఎందరికో జీవనోపాధిని కల్పిస్తారు అధికారం కలిగిన పదవులకు ఎంపికవుతారు మీకిష్టమైన వివాహం కుదురుతుంది కొంతమంది దూరం అయ్యారన్న మనోవేదన ఉంటుంది మీ జీవితంలోకి ప్రవేశించాలని ఓ వ్యక్తి తాపత్రయపడుతున్న తరుణంలో మీ జీవితంలోకి అతన్ని ఆహ్వానిస్తారు మీ నిర్ణయాలు అమలు చేసే క్రమంలో పెద్దవాళ్లను కూడా లెక్క చేయరు పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు లాభిస్తాయి మంచి సంబంధం కుదురుతుంది ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులు సరస్వతి తిలకాన్ని నుదుటన ధరించండి మేధో దక్షిణామూర్తి రూపును మెడలో ధరించండి జ్ఞానచూర్ణాన్ని సేవించడం వలన మంచి ఫలితాలు ఉంటాయి పూజల్లో అభిషేకాల్లో జువ్వాదిని పరిమళ గంధాన్ని ఉపయోగించండి జన సామాన్యంలో సాధారణమైన వ్యక్తులను కూడదీసి సమిష్టిగా మహోన్నతమైన విజయాన్ని సాధిస్తారు ఇది సమాజానికి పేదవారికి శ్రామిక కర్షక కార్మిక వర్గాలకు చేతి వృత్తి పనివారికి సన్నకారు రైతులకు మంచి ఉదాహరణగా ఉపయోగపడుతుంది స్ఫూర్తినిస్తుంది మీ వర్గం ఐకమత్యం దెబ్బతీసే ప్రయత్నాలు నెరవేరవు యూనియన్స్ను సమర్థవంతంగా నడపగలుగుతారు మీ మీద అందరూ నమ్మకం కలిగి ఉంటారు కీలకమైనటువంటి బాధ్యతలను విజయవంతంగా నిర్వహించామన్న సంతృప్తి కలుగుతుంది అప్పులు చేసి ఆర్భాటాలు చేయవద్దు ఖర్చులు తగ్గించండి వ్యవసాయదారులకు రెండు పంటలు అనుకూలించి ఆదాయం పెరుగుతుంది ఉద్యోగస్తులకు సామాన్యంగా ఉంటుంది అనుకూల సమయం కోసం సహనంగా వేచి ఉండాలి వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులకు కాస్త అనుకూలం రాజకీయ నాయకులకు అనవసరమైన వివాదాల జోలికి పోవద్దు మాటను అదుపులో పెట్టుకోవాలి ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు విద్యార్థులు ఉత్తమ ఫలితాలు పొందాలి అంటే ఎక్కువ శ్రమ పడాలి అనుకూలమైన శుభ ఫలితాలు పొందడానికి లక్ష్మీ నరసింహ అభిషేకం హోమ కార్యక్రమాన్ని నిర్వహించండి శుభం కలుగుతుంది ఇంట్లో వ్యాపార సంస్థల్లో ప్రధాన ద్వారం లోపలి వైపు గుంభం పైభాగంలో గోమాత సహిత ఐశ్వర్యకాళి అమ్మవారి పటం యంత్రయుక్తంగా ఉన్న పటాన్ని ఏర్పాటు చేసి రోజు ఎర్రని పూలతో నిష్ఠగా పూజిస్తే సకల సంపదలతో పాటు వాస్తుదోషం దృష్టి దోష నివారణ కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి